హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు 30వ రోజు కథను మీకు ఇవ్వదలుచుకున్నాను. కథ పేరు తెలివైనవాడు. తెలివైనవాడు ఎలా అయ్యాడో కథలో తెలుసుకుందాం. ఓకే, అనగా ఒక రాజు. ఆ రాజు సభలో ఎవరు తెలివైన వారో కనుక్కోవాలనుకున్నాడు. రాజు ఒక తివాచి తెప్పించి సభలో పరిచాడు. తివాచి రెండవ చివర బంగారపు సంచి ఉంచాడు. ఈ తివాచిని తొక్కకుండా ఎవరైతే బంగారపు సంచిని తాకుతారో వారికే ఈ సంచి బంగారం అని చెప్పాడు. ఆ సభలోని వారందరూ అమాయకంగా నిలబడ్రి. కనకరాజు అనే యువకుడు ఆ తివాచిని ముడుచుకుంటూ పోయి బంగార సంచిని తాకాడు. కనకరాజు తెలివికి అందరూ అభినందించారు. రాజు ఆ కనకరాజుకు సంచిలో బంగారం బహుమతిగా ఇచ్చాను. చూశారు కదా పిల్లలు, విన్నారా కథను? ఈ కథలో రాజు తెలివితేటలకు గాను అతనికి మంచి బహుమతి వచ్చింది. ఇప్పుడు మనం ఈ స్టోరీ కార్డును మీరు ఇప్పట్లాగే 30వ స్టోరీ కార్డుని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే కృత్యాలను చూసి చేయండి. ఇందులో కూడా మీరు అనుకున్న విధంగా 6 కృత్యాలు ఇవ్వబడ్డాయి. వీటిని జాగ్రత్తగా సమూహాల్లో చర్చించి చేయండి. అలాగే రేపు 31వ రోజు కథతో ఈ నెల రోజులు నేను ఇచ్చిన కథలు ఈ ఎపిసోడ్లకి సమాప్తం తప్పదలుచుకున్నాను. ఇలాగే మరికొన్ని అకాడమిక్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రోజు చూస్తారని అనుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి చెప్పండి. ఇంకా నా వాటిలో కథలు, వర్క్ బుక్ యాక్టివిటీసు, అలాగే మంచి యానిమేటెడ్ కాన్వర్జేషన్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.